ఎక్కడ స్వామి? గుంటూరు నుంచి. గుంటూరు. చెప్పండి స్వామి, మీ సందేహం ఏంటి అడగండి. స్వామి ఏం లేదు, కొంచెం మెంటల్ హెల్త్ కొంచెం బాగోవట్లేదు. అంటే ఏమవుతుంది మీకు? అంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. దానికి చేయాలో చెప్తారా? మీరు ఈ స్వామివారి మంత్రం, కాలభైరవ మంత్రం ఏదైనా జపం చేస్తున్నారా? ఎందుకు ఆపేశారు మధ్యలో? ఎందుకు ఆపేరు? ఎందుకు ఆప చేయడం జరిగింది? అయితే మీరు రేపటి నుండి ప్రారంభించండి. మరలా 41 డేస్, 42 డేస్ అని కాదు, మీ జీవితాంతము కూడా మీకు రక్షణ కవచాన్ని ఇచ్చేటటువంటి మంత్రం వటుక భైరవ మంత్రం. మీరు ఎప్పుడు జపం చేయాలంటే ప్రతిరోజు కూడా. మీరు మానసికంగా అంటే ఏమైనా కలలు వస్తున్నాయా మీకు? అంటే కొంచెం బాగా ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం ప్రతిదానికి. ఓకే. మీ పేరు స్వామి? శ్రీనివాస్ స్వామి. శ్రీనివాస్, మీరు ఉదయం 4:30, 5:30 మధ్యలో లేచి ఈ మంత్రం జపం చేసే అవకాశం ఉందా మీకు? అయితే మీరు ఉదయాన్నే లేచి కొద్దిగా మీరు స్నానం చేస్తున్నటువంటి నీటిలో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. బకెట్ నీటిలో చల్లని నీటితో మీరు తలస్నానం చేయండి, లేదా కంఠస్నానమైనా సరే చేయండి. ఇలా ఇలా వరుసగా ముందు ఒక 27 రోజులు చేయండి స్నానం. ఆ స్నానం అయిన తర్వాత నుదుటి కాస్త గంధం కానీ విభూది కానీ పెట్టుకొని తూర్పు ముఖంగా కూర్చొని వటక భైరవ మంత్రం ఒక్కటే జపం చేయండి. స్నానం ఈ విధంగా 27 రోజులు చేయండి. మంత్రం మాత్రము నిరంతరం చేయండి. 3 మాలలు జపం చేయండి. ఈ మంత్రం ఒకసారి చెప్పండి, మీరు ఎలా జపం చేశారు గతంలో? అద్భుతంగా చెప్తున్నారు కదా. లేదు, మళ్ళీ చేయండి. రేపటి నుండే ప్రారంభించండి. రేపు దుర్గాష్టమి కాబట్టి మీకు మరలా మీ జీవితంలో ఈ ఓవర్ థింకింగ్, మానసిక వికారాలు, ఒత్తిడి మొత్తం నివారణ అవుతాయి. ఓకే. శుభం స్వామి, శుభం. శుభం.